పాన్ ఇండియా ఆడియన్స్ దొకలెక్క, తెలుగు ప్రేక్షకులది ఒక లెక్క. మనకు ముద్ద లేకపోయినా పర్లేదు, కానీ ఈవినింగ్కి ఒక మూవీ మాత్రం ఉండాలి. ఈ జనవరిలో అంటే సంక్రాంతి పుణ్యమా అని ఏకంగా 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నెల ఎలాగో వాటితో గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఆడియన్స్కి కొత్త సినిమాల కోసం వెతుకులాట మొదలుపెట్టేశారు. ప్రతిదీ థియేటర్కి వెళ్ళి చూడరు కదా, అందుకే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రోజుకో సినిమా చూడాలని టైం టేబుల్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ వీకెండ్ బిగ్గెస్ట్ ట్రీట్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ వీకెండ్లో ఓటీటీలోకి ఏకంగా 17 సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా అమెజాన్ ప్రైమ్ తీసుకున్నట్టే, మీకు అమెజాన్ ప్రైమ్లో మీకు కజీ మ్యాన్ అనే ఒక ఇండోనేషియన్ మూవీ అయితే జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. హస్లర్స్ అనేది ఒక హిందీ సిరీస్ అయితే వచ్చిందనమాట, ఇది జనవరి 24 నుంచి మీకు స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఎక్స్పాట్స్ అనే ఒక ఇంగ్లీష్ సిరీస్ కూడా వచ్చింది, ఇది జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే పంచాయత్ సీజన్3 తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా వచ్చిందనమాట, జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మామూలుగా అయితే పంచాయత్ సిరీస్కి చాలా మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సీజన్1 సీజన్2 బాగానే క్లిక్ అయింది, ఇప్పుడు అందుకే సీజన్3తో అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చేసారు వీళ్ళు. ఇక నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే గ్రీసెల్డా అనేటువంటి ఒక ఇంగ్లీష్ సిరీస్ అయితే జనవరి 24 నుంచే స్ట్రీమ్ అవుతుందన్నమాట. అలాగే నెట్ఫ్లిక్స్లో మీకు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అలాగే మోస్ట్ ఎంగేజింగ్ సినిమా ఏదైనా ఉందంటే యానిమల్ అనే చెప్పాలి. ఆ యానిమల్ సినిమా ఇప్పుడైతే ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిందనమాట. నెట్ఫ్లిక్స్లో జనవరి 25 అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా కూడా అంటే ఏ రేటెడ్ సినిమా అయినా కానీ పాన్ వరల్డ్ లెవెల్లో అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టింది. అలాగే సందీప్ రెడ్డి వంగ రణబీర్ కాంబోలో వచ్చినటువంటి అద్భుతమైన సినిమాగా పేరు కూడా తెచ్చుకుంది. మరి మీరు కనుక థియేటర్లో చూస్తున్నా, ఒకవేళ థియేటర్లో మిస్ అయి ఉన్నా కూడా నెట్ఫ్లిక్స్లో అయితే ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి అయితే ట్రై చేయండి. కాకపోతే పిల్లలతో మాత్రం చూడొద్దు, ఎందుకంటే ఇది ఏ రేటెడ్ సినిమా కాబట్టి. క్వీర్ ఐ సీజన్8 అనమాట, ఇది కూడా ఒక ఇంగ్లీష్ సిరీస్, ఇదైతే జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. ఇక సిక్స్ నేషన్స్ ఫుల్ కాంటాక్ట్ అనే ఒక ఇంగ్లీష్ సిరీస్ కూడా జనవరి 24 నుంచి నెట్ఫ్లిక్స్లో మీకు అందుబాటులోకి వచ్చేసింది. ఇక తర్వాత చూసుకున్నట్టయితే బూగీ మ్యాన్, ఇదొక అరబిక్ మూవీ అనమాట, ఇది కూడా జనవరి 25 నుంచే మీకు నెట్ఫ్లిక్స్లో అయితే అందుబాటులోకి వచ్చింది. మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనే ఇంగ్లీష్ సిరీస్ కూడా జనవరి 25 నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక అలాగే బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ అనేటువంటి ఒక కొరియన్ మూవీ, మనకైతే కొరియన్ మూవీస్కి సంబంధించి సిరీస్కి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది, ముఖ్యంగా తెలుగులో. అది కూడా అందులోనూ అమ్మాయిలు అయితే కొరియన్ సిరీస్లు అయితే బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొరియన్ సినిమా అయితే ఒకటి బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ అనే పేరుతో అందుబాటులో ఉంది, జనవరి 26 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతుంది. మరి మీరు కనుక కొరియన్ మూవీస్ లవర్స్ అయితే కనుక మీరు ఖచ్చితంగా దీన్ని ఒకసారి ట్రై అయితే చేయాల్సి ఉంటుంది. ఇక క్రిష్ బల్టీ బాయ్ సీజన్2 అనే ఒక హిందీ, అదే సీజన్2 హిందీ సిరీస్ అనమాట, ఇది కూడా జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవబోతుంది. ఇంకా హాట్స్టార్ విషయానికి వస్తే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఏ రియల్ బగ్స్ లైఫ్ అనే ఇంగ్లీష్ సిరీస్ జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఫ్లెక్స్ వర్సెస్ కాప్, ఇది కూడా ఒక కొరియన్ సిరీస్ అనమాట, ఇది కూడా జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా కర్మ కాలింగ్ అనే హిందీ సిరీస్ జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కర్మ కాలింగ్ కూడా బజ్ అయితే బాగానే క్రియేట్ అయింది. ఇక ఫైట్ క్లబ్ అనే తమిళ సినిమా కూడా జనవరి 27 నుంచి అయితే మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే G5లో శ్యామ్ బహదూర్ హిందీ మూవీ జనవరి 26న స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. శ్యామ్ బహదూర్కి సంబంధించి ఇప్పటికే హిందీలోనే కాదు తెలుగులో కూడా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది, థియేటర్స్లో అయితే ఈ సినిమా మంచి టాకే సొంతం చేసుకుందనమాట. అలాంటి ఒక సినిమా మరి ఇప్పుడు జనవరి 26న ప్రేక్షకుల ముందుకైతే G5లో రాబోతుందన్నమాట. ఖచ్చితంగా కూడా ఇది మస్ట్ ట్రై మూవీ అయితే నేనైతే చెప్తాను. ఇక అలాగే యాపిల్ ప్లస్ టీవీ చూసినట్టయితే మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ అనే ఇంగ్లీష్ సిరీస్ అనేది జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవబోతుందన్నమాట. ఈ వీకెండ్లో మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు, ఎలాంటి జానర్లో చూడాలనుకుంటున్నారు, మీరైతే ఈ లిస్ట్లో మీకు నచ్చిన జానర్ కావచ్చు, మీకు నచ్చిన సినిమా కానీ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు దాన్ని వాచ్ చేయండి. అలాగే మీకు ప్రతి వీకెండ్ కూడా ఇట్లాంటి ఓటీటీ సినిమాకి సంబంధించి అప్డేట్స్తో, మరిన్ని అప్డేట్స్తో మేమైతే వీడియోస్ చేస్తూనే ఉంటాము. మీరు ఇప్పటికే ఈ లిస్ట్లో ఉన్న సినిమాలు కనుక చూస్తున్నట్లయితే, చూడాలనుకుంటుంటే కనుక మీ అభిప్రాయాలని కామెంట్స్ లో కూడా తెలియజేయండి.